పేమెంట్ చేస్తున్నారు. చిన్న ఇంప్రూవ్మెంట్ చేయడం లేదా ఏమి ఇప్పటికప్పుడు ఆఫీసర్ నోట్స్ లో పెట్టి ఆఫీసులు పరిశీలన చేసి ఆ ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి గత నెల కానీ ఈ నెల కానీ రేషన్ చేస్తా ఉన్నారు. ఈ యొక్క ఈ రకంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని మనం ప్రతి ఒక్కరిని సరిగా చూసుకోవాలి. ఏ ఒక్కరు అసౌకర్యానికి గురి కాకూడదనని ఈ యొక్క ఖరీదీ కార్యక్రమాలు మన నిబంధనలను అతిక్రమించకుండా ఈ యొక్క సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అందరం కూడా ఆదుకోవాలని నేను తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీలోను మిగతా పరిశ్రమల్లోనూ పనిచేస్తున్నట్టు తెలుసుకుంటున్నటువంటి కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విషయాన్ని చెప్పారు. ఏ ఒక్కరు కూడా పెళ్లికి కానీ బట్టలకు కానీ ఉండేదానికి వసతి కానీ వైద్యానికి కానీ ఎటువంటి అసౌకర్యానికి గురి కాకూడదు. ఆ ప్రజలందరినీ కూడా కులాలకి మతాలకి అతీతంగా మనం చూసుకోవాలి అన్నటువంటి ఆయన ఆశయాల మేరకు వీలైనంత వరకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు డిపాజిట్ చేసింది. అది కాకుండా నిత్యావసర సరుకులన్నింటినీ కూడా అందిస్తూ ఉంది. ఎవరికైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వలస వచ్చినటువంటి కార్మికులందరికీ షెల్టర్స్ పెట్టి అక్కడికి ఇక్కడ ఎవరైతే నిలబడిపోయారో స్టాండర్డ్ అయిపోయారో వారందరికీ షెల్టర్స్ ఇచ్చి భోజనాలు పెడతా ఉంది. సెక్రటేరియట్ స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఈ రకంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని మనం ప్రతి ఒక్కరిని సరిగా చూసుకోవాలి. ఏ ఒక్కరూ అసౌకర్యానికి గురి కాకూడదనని ఈ యొక్క మరిన్ని కార్యక్రమాలు మన నిబంధనలను అతిక్రమించకుండా ఈ యొక్క సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అందరం కూడా ఆదుకోవాలనని నేను తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన డీసీపీ గారు ఆయన స్టాఫ్ అందరూ కూడా పోలీసు వారందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు.